హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు మా ఎంపీపీలు మా జెడ్పీటీసీలు మా మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు రైతు సమన్వయ అధ్యక్షులు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డ్ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మరియు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కష్టపడి నన్ను గెలిపించినందుకు నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాను, ఎంత నమ్మకంతో నా మీద పెట్టుకొని నన్ను గెలిపించిందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసుకుందామని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరియు మీరు నాతో పాటు నా సతీమణిని, నా బిడ్డ శ్రీనికాని, నా సతీమణి శాలిని నమ్మి మమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున ఆదరించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా సలాం కొడుతా ఉన్నా. హుజూరాబాద్ ప్రజలకని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఇవాళ ఒక బాధాకరమైన విషయం పొద్దులేసేవాడు నా పాత ఫోటో పెట్టి, రేవంత్ రెడ్డి గారితో పాత ఫోటో పెట్టి కేసీఆర్ గారితో కేసీఆర్ గారు ఉంట తప్పితే మాట తప్పేది ఉండదు, మడప తిప్పేది ఉండదు. ఇది నా మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిల్లర ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలను, ఫేక్ ఆడియోలను దయచేసి ఎవ్వరు కూడా నమ్మొద్దని నేను పళ్ళగుద్ది చాలా గట్టిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక వర్గానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మైక్ కంటిన్యూ చేయాలి. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల ఫ్రీ కరెంట్ కావచ్చు, ప్రతి ఎకరానికి కేసీఆర్ మరియు పెన్షన్స్ కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, దళిత పథకాలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అవన్నీ కూడా మళ్ళీ మీ అందరూ కూడా
మాట చెప్పిన ఉమేష్ ప్రతి దాని ఎఫెక్ట్ కొట్లాడతా ఎఫెక్ట్ రావాలి ప్రజలకి అడ్డగా ఉంటా ఏ అవసరం ఉన్న జిల్లా విషయమే కావచ్చు కావచ్చు నేను పెట్టిన లోకల్ మేనిఫెస్టోనే కావచ్చు వీలైనంత వరకు ఆపోజిషన్ లో ఉన్నా కూడా వీలైనంత వరకు తీసుకొచ్చి మీరు ఒక్కటి నాకు చెప్పండి నేను ఎమ్మెల్యే కాక ముందు ఎమ్మెల్సీగా కూడా 2 ఇయర్స్ మీరైతే ఉన్నారు ఈ 2 ఇయర్స్ లో నేను హైదరాబాద్ ఎక్కున్నా హైదరాబాద్ ఎక్కున్నా మీతో హైదరాబాద్ పెద్దతో సంబంధం ఉంది హైదరాబాద్ ఉంటే